యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం మండల పార్టీ అధ్యకులు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, సెప్టెంబర్ 2 నాడు జరిగే భారీ బహిరంగ సభకు ప్రజలను పెద్ద ఎత్తున సభకు తరలించాలని, తరలించే బాధ్యత ప్రతి గ్రామ శాఖ అధ్యకుడు బాధ్యత అని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 100 ఎమ్మెల్యేల సీట్లు గెలిచి కేసీఆర్ ఏ సీఎం గా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. చాలా అవాంతరాలు ఇంత తొందరగా మన ముఖ్యమంత్రి కూడా మరి పోతాడా పోడా కూడా తెలియదు. కానీ ఆలోచన మాత్రం ముందస్తు ఎన్నికలకు వాళ్ళ ఆలోచన అమ్మనైంది. పెన్షన్స్ ఒక ఊరికి నెలకు 2 లక్షలు 3 లక్షలు అంటే 4 సంవత్సరాలు ఎన్ని కోట్లు వచ్చాడు టోటల్గా 4.5 ఇయర్స్ తెచ్చుకోండి. ప్రతి ఊరికి 4 లక్షలు మినిమం 3 కోట్లు వచ్చినాయి. అభివృద్ధిలో కోట్ల రూపాయలు చేసుకున్నాం, ఇది పెన్షన్ చేసుకున్నాం, కళ్యాణ లక్ష్మి చేసుకున్నాం, మిషన్ బంద్ చేసుకున్నాం, ప్రతిసారి ఏదో కార్యక్రమం రోజు కార్యక్రమం పోలింగ్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీనికి భారీగా ప్రజలందరూ కూడా తరలి వస్తారు. ఇప్పటికి పోచంపల్లిలో మీటింగ్ పెట్టినాం, ఉల్లిగొండ మండల మీటింగ్ పెట్టినాం. ప్రజలందరూ కూడా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు పిలిచినా ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి రెడీగా ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా వాళ్ళన్ని ఫలితాలు అనుభవించరు. తెలంగాణ రాకముందు రాష్ట్రం ఎట్లుండే, తెలంగాణ వచ్చినాక తెలంగాణ రాష్ట్రం ఎట్లుంది, ఎంత అభివృద్ధి ఎంత తక్కువ తెలిసిందో. ప్రతి గ్రామాల్లో 4 కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి మేమంతా కేసీఆర్ వెంట ఉంటాం. కేసీఆర్ రమ్మని ప్రకటన వస్తాను ఉత్సాహంగా. సెకండ్ నాడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ 25 లక్షల మంది అనుకున్నాం. 100% మా ముఖ్యమంత్రి అనుకున్న కరెంట్ ఏం చేస్తాను.